బిడ్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కాసేపు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా 92వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. చూడండి, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఈ కీర్తనలో నీతిమంతులను అనగా దేవుని యొక్క బిడ్డలను ఖర్జూర వృక్షము ఎలాగైతే మొవ్వు వేస్తుందో దానితో దేవుని బిడ్డలను పోల్చాడు. రెండు ముఖ్యమైన మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఇక్కడ ఉదహరించబడిన నీతిమంతులు అనే మాట. రెండవదిగా, ఖర్జూర వృక్షమును గూర్చి కొన్ని మాటలు మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట చెప్పబడి ఉంది. రోమాపత్రిక 3:10 ఏంటి ఆ మాట అంటే, ఒక్కడునూ లేడు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ప్రతి వాడును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నాడు అన్న సారాంశాన్ని భక్తుడు ఆ లేఖనాల్లో వివరిస్తూ ఉంటాడు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ప్రతి వాడు పాపం చేసేవాడే, ప్రతి వాడు అబద్ధాలాడేవాడే, ప్రతి వాడు దోషాలు చేసేవాడే అని దేవుని యొక్క వాక్యం ఒక ప్రక్కన లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే, అదే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన కృప ద్వారా కొంతమందిని నీతిమంతులుగా తీర్చిదిద్దాడట. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. చూడండి, పాత నిబంధన కాలంలో ఒక చక్కటి సాదృశ్యాన్ని దేవుడు రాయించి ఉంచాడు. ఆదికాండం 6వ అధ్యాయం నోవహు అనే ఒక భక్తుడు కనబడతాడు. ఆ భక్తుని గురించి దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుందంటే, నోవహు తన తరములో దేవుని ఎదుట నిందారహితుడుగా జీవించాడట, దేవుని ఎదుట కృపను పొందాడట. అంతేకాదు, దేవుడు నోవహుతో అంటాడు, నీ తరములో నీవే నా ఎదుట నిరపరాధిగా జీవిస్తా ఉన్నావు అని చెప్పి నోవహును గురించి నీతి పరుడనే సాక్ష్యాన్ని దేవుడు అక్కడ వ్రాయించి ఉంచాడు. మరొక ఉదాహరణ నేను మీకు పరిశుద్ధ గ్రంథము నుండి ఇస్తాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, చూడండి, దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధన నుంచి నోవహును నేను మీకు చూపించాను. నోవహే కాదు, అబ్రహాము కూడా కనబడతాడు పాత నిబంధన కాలంలో. అబ్రహామును గురించి దేవుని వాక్యం ఏమంటదంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం believed God and it counted righteousness towards him. దేవుడు దానిని నీతిగా ఎంచాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని ఎడల విశ్వాసము ఉంచాడు గనక. దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. యోబు అనే భక్తుడు కనపడతాడు యోబు గ్రంథంలో. భూమి అంతటా అతని అంతటి భాగ్యవంతుడు, తూర్పు దేశాల్లో ఎవరూ లేరట. అంతేకాదు, ఆయన ఎవరికి హాని చేసేవాడు కాదట. అంతేకాదు,
పేదల ఎడల ఆయన చాలా జాలిగా ఉండేవాడట. కుటుంబానందరినీ భక్తిలో నడిపించుకునేవాడట. అంతేకాదు తన జీవితంలో చాలా పరిశుద్ధంగా పవిత్రంగా నీతిపరుడిగా ఆయన జీవించినట్లు పరిశుద్ధ గ్రంథములో ఆయన చరిత్ర చదువుట ద్వారా మనము గ్రహించగలుగుతా ఉన్నాం. నూతన నిబంధనలో నుంచి నేను మరొక సాదృశ్యం ఇస్తా ఉన్నాను నీతి పరులను గురించి. లూకా సువార్త 1వ అధ్యాయం ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబంలో ఉన్న వారి ఇద్దరు పేర్లు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జకరియా అనే యాజకుడు, ఎలిజబెత్ అనే జకరియా గారి యొక్క భార్య. ఎలిజబెత్ ఏమో అహరోను కుమార్తెలలో ఒకరు అని బైబిల్ చెబుతా ఉంది. జకరియా గారు దేవుని ఆలయములో దేవునికి యాజకత్వం చేస్తా ఉన్న యాజకుడు, దేవునికి ధూపం వేసే యాజకుడు. ఆ ఇద్దరును గురించి దేవుడు ఏమి రాయించాడంటే, వీరిద్దరును ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. చాలా మంది మనుషుల దృష్టికి నీతిమంతులుగా కనబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, మానవుల దృష్టికి పరిశుద్ధులుగా కనబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూడండి, దేవుడు చూచేది బాహ్యం కాదు, దేవుడు చూచేది బయట రూపం కాదు. ఆయన మానవుని బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. నువ్వేం వేసుకున్నావో, నీ రంగేంటో, నీ వస్త్రమేంటో, నీ అలంకరణ ఏంటో, నువ్వేం సంపాదించావో, నువ్వు ఎంత చదివావో, నువ్వు ఎంత బాగా మరి కనబడుతున్నావో అన్నది దేవుడు లక్ష్య పెట్టేది కాదు. దేవుడు లక్ష్య పెట్టే విషయం ఒకటి ఉంది. ఏంటి అదంటే, హృదయాన్ని ఆయన లక్ష్య పెడతాడు. సౌలుకు ప్రతిగా ఆయన ఇశ్రాయేలీల మీద ఒక రాజును ఎంచుకోవాలని ఎంచినప్పుడు, సౌలును కొట్టివేసినప్పుడు దేవుడు దావీదు యొక్క తండ్రి ఇంటికి ప్రవక్త అయిన సమూయేలును పంపించాడు. అయ్యా, దేవుడు నన్ను పంపించాడయ్యా, నీ కుమారులందరినీ నా ఎదుటికి తీసుకురా, నేను వారిలో ఒకణ్ణి దేవుని యొక్క రాజుగా అభిషేకించాలి అనే అద్భుతమైన సారాంశంతో ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, మిలిటరీలో ఉన్న వాళ్ళందరినీ ఆ యొక్క యషి రప్పించాడు. ఎవడు వచ్చినా సరే వారి కండబలం, వారి యొక్క శారీర దారుఢ్యం, వారి రూపం అన్నీ చూచి బహుశా సమూయేలు ప్రవక్త ఏమనుకునేవాడంటే, బహుశ వీడేనేమో అని వచ్చిన ప్రతి వాణ్ణి అనుకునేవాడు. గాని దేవుని యొక్క స్వరం, బాబు వీడు కాదు అని చెప్పి అందరైపోయిన తర్వాత అప్పుడు సమూయేలు ఆ యొక్క యషితో అంటాడు, నాయనా ఇంకెవరైనా ఉన్నారా నీకు బిడ్డలంటే, బాబు ఒకడున్నాడయ్యా, కనిష్ఠుడున్నాడయ్యా. ఆ కనిష్ఠుడు మరి గొర్రెలను తీసుకుని అక్కడ గొర్రెలను మేపుతున్నాడయ్యా, ఇంట్లో లేడు, గొర్రెలను మేపుతున్నాడంటే ఆయన పిలువనంపిస్తాడు. దావీదు సమూయేలు దగ్గరకు వస్తాడు. సమూయేలు ఎదుటికు వీరందరూ వస్తున్నారు వరుసగా, యషి యొక్క కుమారులు. ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు అంటాడు, మనుష్యులు బాహ్య రూపమును లక్ష్య పెట్టుదురు గాని నేను దేవుడనైనా నేను అంతరంగమును లక్ష్య పెట్టువాడనని ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనుష్యులు బాహ్యాన్ని లక్ష్య పెడతారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మనుష్యులు శరీరాన్ని చూస్తారు, దేవుడేమో ఆత్మను చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. ఓ ప్రక్కనేమో ఒక్కడూ లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడని చెబుతుంది. కానీ మరొక ప్రక్క దేవుడు నీతిమంతులుగా తీర్చిన వ్యక్తులను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు చూపిస్తున్నాడు. దాని అర్థమేంటి తెలుసా? నీకు నీవుగా నీతిమంతుడిగా తీర్చబడడం అసాధ్యం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. బాబు, దేవుని బిడ్డలారా, మీ యొక్క దాన ధర్మాలు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చలేవు, మీ యొక్క పాటలు, మీ యొక్క వాక్య ధ్యానం మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చలేదు, లేకపోతే మీ చదువు, లేకపోతే మీ దశంభాగాలు, లేకపోతే మీ పదవులు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చలేవు. ఈ యొక్క ఎలిజబెత్ జకరియాలో దేవుని ఎదుట, ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పరిశుద్ధమైన నేత్రాలకు
వారు పరిశుద్ధమైన నడవడిక, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన ప్రవర్తన గల వారిగా దేవుని దృష్టిలో వారు తీర్చిదిద్దబడ్డారు. ఎందుకో తెలుసా? మనకు మనముగా యథార్థంగా ప్రవర్తించడం మనకు చేత కాదు. అందుకని దేవుని వాక్యం అంటది ప్రతివాడు పాపం చేశాడని. రోమపత్రిక 6:23 ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవం. అంతేకాదు ఎఫెసి పత్రిక 2:10 అంటాడు కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు, కృప చేతనే మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు, ఇది మీ యొక్క క్రియల వలన కలిగినది కాదు. 1 యోహాను 1:10 యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని గురించి మాట్లాడుతూ భక్తుడైన యోహాను ఆయన ఏమంటాడంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేస్తా ఉంది అంటాడు. ఆయన ఎదుట పరిశుద్ధంగా మనల్ని నిలబెట్టేది యేసు రక్తం, ఆయన ఎదుట నీతిమంతులుగా తీర్చేది యేసు రక్తం, మన బలహీనతలను కడిగి వేసేది యేసు రక్తం, సైతాను కార్యములను పారద్రోలేది యేసు రక్తం, తండ్రితో సమాధానపరిచేది యేసు రక్తం, మనకు శుద్ధ హృదయము కలగజేసేది యేసు రక్తం, మన నడవడిక, మన ప్రవర్తన, మన జీవిత విధానం, మన యొక్క ప్రతి విధమైన చర్యను పరిశుద్ధంగా నీతిమంతులుగా తీర్చిదిద్దేది యేసు యొక్క రక్తమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అందుకనే ఆయన 2000 క్రితం శిలువ మీద మన కొరకు తన నిబంధన రక్తాన్ని ఆయన చిందించాడు. ఎఫెసి పత్రికలో సంఘాన్ని గురించి మాట్లాడుతూ తన ఎదుట పరిపూర్ణమైనదిగా, పరిశుద్ధమైనదిగా, యథార్థమైనదిగా, నిర్దోషమైనదిగా, ఏ విధమైన మచ్చ గాని, ఏ విధమైన మలినము గాని, ఏ విధమైన డాగు గాని, ఏ విధమైన అపవిత్రత గాని లేని సంఘంగా ఆయన నిలవబెట్టుకోవడానికంట దేవుడు ఆయన రక్తము చేత సంఘాన్ని కడగడమే కాదు ఉదక స్నానం చేయించి ఆయన తన ఎదుట నిర్దోషముగా నిలవబెట్టుకోవడానికి సంఘము కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడట. నా ప్రశ్న, మీలో ఎంతమందికి నేను యేసు రక్తము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాను అన్న నమ్మకం ఉంది? దేవుని కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. మన నీతి అంట యెషయా అంటాడు మురికి గుడ్డలను పోలి ఉన్నది, ఫిల్తీ రాగ్స్, చిరిగిపోయిన మసి బట్టలను పోలిన, రోత బట్టలను పోలిన బ్రతుకు వంటిది మన నీతి. ఏ విధమైన పరిశుద్ధత లేదు, ఏ విధమైన గొప్పతనం లేదు. అలాంటి భయంకరమైన రోత బ్రతుకు కలిగిన వారిని ఆయన పట్టుకుని ఏం చేస్తా ఉన్నాడంటే తన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు 2వ మాటకు వస్తున్నాను. చాలా మంది పామ్ ట్రీని గురించి గతంలో వినుంటారు, చదివింటారు, ఇంకా చెప్పాలంటే ఖర్జూరపు పండును తినుంటారు. అయితే ఈ ఖర్జూరపు చెట్టు చాలా శ్రేష్టమైనదిగా బైబిల్ వర్ణిస్తూ ఉంది. అందుకనే దేవుడు నీతిమంతులను చక్కగా ఈ ఖర్జూరపు వృక్షంతో పోల్చాడు. ఈ వృక్షం ఎలాంటిదంటే దాదాపు 75 ఎత్తు పొడుగు పెరుగుతుందట. బైబిల్లో సరళ వృక్షం అని, బైబిల్లో తాళ వృక్షం అని, పరమగ్రీతాలు 7వ అధ్యాయంలో నీవు తాళ వృక్షమంత తిన్నని దానువని షులమితి గురించి దేవుడు సంఘాన్ని గురించి ఆయన వివరిస్తూ ఉంటాడు. ఈ యొక్క చక్కటి ఖర్జూర వృక్షం అండి తిన్నగా పెరుగుతుందండి. దాదాపు 6 మీటర్ల పొడవైన ఆకులు కొమ్మలు కలిగి చాలా చక్కగా, మధ్యలో ఎక్కడ కొమ్మలుండో, మరి కొబ్బరి చెట్టుకి ఎలాగైతే చివారున పైన ఎలాగైతే ఆకులుంటాయో దానికి కూడా చిటారున చివరన చక్కగా ఆకులుంటాయి. ఖర్జూరపు పళ్ళు కూడా పెద్ద పెద్ద ఈతకాయలు వలె ఉంటాయి. ఈ చెట్టు చాలా శ్రేష్టమైన చెట్టుగా బైబిల్లో మనకు కనబడతా ఉంది. అందుకనే దేవుడు నీతిమంతులను ఆ చెట్టుతో పోల్చాడు. ఎందుకు దేవుడు నీతిమంతులను ఈ చెట్టుతో పోల్చాడని
చాలా జాగ్రత్తగా నేను మరి ధ్యానం చేస్తే ఈ చెట్టును గురించి కొన్ని విషయాలు కనపడ్డాయి. ఏంటి అని అంటే, ఈ చెట్టు నుండి వచ్చే పండు ఉంది కదా, ఇది అప్పుడప్పుడు మీరు కొనుక్కు తింటా ఉంటారు కదా, ఈ యొక్క పండు చాలా శ్రేష్టమైందట. ఎంత శ్రేష్టమైందంటే, ఖర్జూర పండ్లు రోజు ఉదయాన 4 పండ్లు తింటేనంట కడుపులో ఉన్న ప్రతి విధమైన పురుగు చచ్చిపోద్దట. మూత్రపిండాలు చెడిపోకుండా కాపాడే గుణం ఈ యొక్క పండుకుందంట, ఖర్జూరపు పండుకు. అంతేకాదు, ఎవరికైనా సరే చర్మపు వ్యాధులుంటే చర్మపు వ్యాధులు కూడా నయము చేసే గుణము ఆ యొక్క కాయలో ఉన్నదని, ఆ పండులో ఉందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. స్త్రీలు దీనిని తప్పనిసరిగా తినాలి, ఎందుకంటే స్త్రీలకు వచ్చే వ్యాధులను రాకుండగా అరికట్టే గుణం ఈ యొక్క పండులో ఉంది. అంతేకాదు, ఆ యొక్క పామ్ ట్రీ నుంచి తీసే, ఆ యొక్క కాయల నుండి తీసే నూనె ఉంది చూచారు, అది అద్భుతమైన మరి పామ్ ఆయిల్గా అనేక చోట్ల వంటలకు వాడుకునేదిగా శ్రేష్టమైన ఆయిల్గా దాన్ని వాడతారు. ఆ పామ్ ఆయిల్ అంట గుండెకు కొవ్వు పట్టకుండగా గుండెను కాపాడుతుందంట. ఇలాగున అనేకమైన శ్రేష్టమైన గుణాలు ఉన్న ఈ యొక్క పండు, ఖర్జూర పండు రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మాన్ని కాపాడుతుంది, మనిషికి త్వరగా వృద్ధాప్యం రాకుండా ఆపుతుంది. నిజమైన బలం, నిజమైన ఆరోగ్యం ఖర్జూరపు పండ్ల నుండి వస్తూ ఉన్నదని మనకు చరిత్ర తెలియజేస్తా ఉంది. ఈ యొక్క చెట్టు గత 5000 సంవత్సరాలకు పైగా ప్రపంచంలో దేవుడు పెట్టాడట. సౌదీ అరేబియా అనే ఒక దేశం ఉంది కదా, ఆ దేశం యొక్క చిహ్నం ఏంటి తెలుసా, 2 ఖడ్గాలు ఇలా ఉంటాయి, 2 ఖడ్గాలు ఇలా ఉండి వాటి మధ్యన ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఏంటి ఆ చెట్టు అనుకుంటారా, ఆ చెట్టే ఖర్జూరపు వృక్షం. అది వారి దేశం యొక్క చిహ్నంగా ఆ దేశపు రాజు 1950లో ఆ యొక్క చిహ్నాన్ని ప్రవేశపెట్టాడు అని మనకు తెలుసు. ఈ చెట్టుకు ఒక పేరుంది, ఏంటి ఆ పేరంటే ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే ఈ చెట్టు మామూలు చెట్టు కాదురా, ఇది జీవవృక్షము వంటి చెట్టు అని చాలా మంది చెబుతూ ఉంటారు. అందుకనేమో దేవుడు నీతిమంతులైన విశ్వాసులను ఎవరితో పోల్చాడు, ఇక్కడ ఖర్జూరపు వృక్షం అది మొవ్వు వేస్తూ ఉంటే, అంటే అది ఇంకా ఎదుగుతూ ఉంటే, అది ఇంకా ఫలిస్తూ ఉంటే, అది ఇంకా ఎదుగుదల ఉంటే, అది ఇంకా వర్ధిల్లుతూ ఉంటే ఎంత చూడ ముచ్చటగా ఉంటుందో, అలాగున దేవుని బిడ్డలు దేవుడు మొవ్వు వేయుచు ఉన్న ఖర్జూరపు వృక్షాన్ని నీతిమంతులతో పోల్చాడంటే, నీతిమంతులు జీవించినంత కాలం వాళ్ళు ఎదుగుతానే ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుళ్ళు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, వాక్య ధ్యానములు ఎదగాలి, పాటలు పాడడంలో ఎదగాలి. దేవుని వాక్యంలో కీర్తనకారుడు అంటాడు, నా నోట నీవు నూతనమైన పాటను ఉంచావు, గీతాన్ని ఉంచావు. దేవుని బిడ్డలకండి, ఎప్పుడు నూతనమైన పాటలు హృదయంలో నుంచి బయటకు వస్తానే ఉండాలి. ఈ ఖర్జూరపు వృక్షము ఎల్లప్పుడూ ఎదిగితేనే ఉంటుంది, చాలా సంవత్సరాలు బ్రతుకుతుంది, సుదీర్ఘమైన జీవిత కాలం ఉంది ఈ యొక్క ఖర్జూరపు చెట్టుకని చెప్పి చక్కగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అది నిటారుగా పెరుగుతుందంట, వంకర టెంకరగా పెరగదు, నిటారుగా పెరుగుతుంది. పరమగీతాలు 7వ అధ్యాయంలో షులమితితో అంటాడు కదా సొలొమోను, ఈ యొక్క ప్రియురాలితో మాట్లాడుతూ, నీవు తాళవృక్షమంతా చిన్నని దానవు. తాళవృక్షమన్నా సరళ వృక్షమన్నా పామ్ ట్రీ ఈ యొక్క ఖర్జూరపు వృక్షానికి చెందిన జాతిగానే శాస్త్రవేత్తలు కంపేర్ చేస్తారు. వినండి, నిటారైన బ్రతుకుండాలి క్రైస్తవ విశ్వాసులకు, వంకర టెంకర బ్రతుకుండకూడదు. సమాజ మందిరంలో వంగిపోయిన మనిషి ఒక మనిషి కనపడింది, నిటారుగా ఉండాలా, నిటారుగా జీవించాలా, ముక్కుసూటిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నిటారు జీవితం లేకపోతే అది వంగిపోయిన జీవితానికి సాదృశ్యం.
ఖర్జూర వృక్షం తిన్నగా ఎదుగుతుంది, చూడముచ్చటగా ఉంటుంది. అంతేకాదు ఎక్కడ నాటబడిందో అక్కడ దాని యొక్క ఫలం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ యొక్క ఖర్జూరపు చెట్టు ఎక్కడ నాటబడుతుందో అక్కడే తిన్నగా ఎదుగుతుందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తిన్నమైన ప్రవర్తన, తిన్ననైన జీవితం, ముక్కు సూటిగా బ్రతికే జీవితం. దేవుడు తన వాక్యములో తన ప్రజల కొరకు నియమాలు పెట్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి పవిత్రమైన బ్రతుకు ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉండాలి. ఈ ఖర్జూరపు చెట్టు మనకు నేర్పే సత్యం అది. ఏంటి అంటే ఎక్కడ నాటబడిందో అక్కడే పెరుగుతుంది, ఎక్కడ పెరిగిందో అక్కడే మరి ఫలములు ఫలించి ఆ యొక్క యజమానికి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పంచిపెట్టే చెట్టుగా ఆ యొక్క ఖర్జూరపు చెట్టు మనకు కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, అందుకనే కీర్తనకారుడు దేవుని మందిరపు ఆవరణములో నాటబడిన వారై అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. మీరు కూడా దేవుని సన్నిధిలో నాటబడి ఖర్జూరపు చెట్టు ఎలాగైతే తిన్నగా ఎదిగి మొవ్వు వేస్తూ అద్భుతమైన ఖర్జూరపు పండ్లను ఇస్తా ఉందో అలాగున మీ నీతి ఫలములను ఫలిస్తూ. గలతీ పత్రిక 5వ అధ్యాయం ప్రకారం పరిశుద్ధాత్మ ఫలమును ఫలిస్తూ దేవునికి ఇంపైన చెట్టుగా, దేవునికి ఇంపైన మనుషులుగా, దేవునికి ఇంపైన మరి దేవుని బిడలుగా మీరు జీవించడం దేవుని చిత్తమని మరచిపోకూడదు. చూడండి, దిబోరా అనే ప్రవక్త్రి కనబడుతుంది. దిబోరా అంట సరళ వృక్షం క్రింద కూర్చుని దేవుని యొక్క బిడలకు ఇశ్రాయేలీలకు న్యాయం తీర్చేదట. సరళ వృక్షం అంటే పామ్ ట్రీయే. పామ్ ట్రీ అంటే ఖర్జూరపు వృక్షమే. ఆ సరళ వృక్షం కింద కూర్చుని న్యాయం తీర్చే ప్రవక్త్రిగా దిబోరా కనబడుతుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయంలో యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు దర్శనములో ఒక ఉన్నతమైన పట్టణం దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ పట్టణాన్ని చూపిస్తాడు. పట్టణాన్ని చూపించి ఆ పట్టణానుకున్న సంగతులన్నీ కూడా ఆయనకు వివరిస్తూ ఉంటాడు. అక్కడ ఆయనకు కనబడిన సత్యం ఏంటంటే ఆ పట్టణమునకు ఉన్న స్తంభాలకు కిటికీలు ఉన్నాయట. అంతేకాదు ఆ స్తంభాల మీద ఏం చెక్కబడి ఉన్నాయో తెలుసా? ఖర్జూరపు వృక్షములు ఆ స్తంభముల మీద చెక్కబడినట్లు మనకు కనబడతా ఉంటది. దేవుని బిడ్డలారా, యేసయ్య అప్పగింపబడడానికి యెరూషలేము ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు మనం మట్టల ఆదివారం అని మనం ఆరాధన చేస్తూ ఉంటాం లెంట్ సీజన్లో. ఆ ఆదివారం లేకపోతే యెరూషలేము వెళుతున్న ఆ యొక్క యేసుక్రీస్తు ప్రయాణం చేసి వెళుతున్న ఆ మార్గమున ప్రజలందరూ వచ్చి వారి చేతుల్లో ఏం పట్టుకుని హోసన్నా హోసన్నా అని జయగీతాలు పాడారు చెప్పండి. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని హోసన్నా హోసన్నా అని జయగీతాలు పాడినట్లు మనకు తెలియజేస్తా ఉంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మరి ఖర్జూరపు మట్టలు పట్టుకున్న జయగీతము పాడుతున్న యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడిన దేవుని బిడలు మనకు ప్రకటన గ్రంథములో కనబడతా ఉన్నారు. అంటే పాతన నిబంధన దగ్గర నుంచి ప్రకటన గ్రంథము వరకు కూడా ఖర్జూరపు వృక్షమును గురించి దేవుడు పోలికలు పెట్టాడు. ఆ పోలికలు రక్తము చేత కడగబడిన దేవుని బిడ్డల యొక్క పోలిక అని మనము మరచిపోకూడదు. ఈ ఖర్జూరపు వృక్షం ఎంత ఉపయోగకరముగా ఉంటుందో దేవుని బిడ్డలు అని చెప్పుకోబడేవారు కూడా లోకానికి అంత ఉపయోగకరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుడు మిమ్మల్ని ఎక్కడ నాటాడో అక్కడ ఒక అద్భుతమైన ఖర్జూరపు చెట్టు వలె మీ కుటుంబానికి, మీ సంఘానికి, మీ సమాజానికి, మీ స్నేహితులకు, మీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆరోగ్యాన్ని తెచ్చేవారుగా, మేలు చేసేవారుగా, వారి పక్షాన కార్యాలు, దేవుని కార్యాలు చేసేవారుగా దేవుడు మీ జీవితమును ఆయన మహిమ కొరకు వాడుకొనుగాక. ఆమేన్. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయుదురు. ఎంత అద్భుతమైన సత్యం! నీవు నీతిమంతుడిగా తీర్చబడితే మొవ్వు వేసే జీవితం, అభివృద్ధి చెందే జీవితం, ఆశీర్వదించబడిన జీవితం, మేలు పొందే జీవితం, మేలు చేసే జీవితం దేవుడు నీ కొరకు సిద్ధం చేసించాడు. నీతిమంతుడిగా నువ్వు తీర్చబడితే ఖర్జూరపు చెట్టు వలె నీవు దేవుని సన్నిధిలో నీవు వర్ధిల్లడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అయ్యా, నేను
దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా ఖర్జూరపు చెట్టు వలె నేను నా కుటుంబం జీవించాలని ఆశిస్తున్నామంటే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మా పరమ తండ్రి, 92వ కీర్తన 12వ చరణము నుండి, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయుదురు అనే సత్యాన్ని మేము తీసుకుని కొన్ని నిమిషాలు ఆ లేఖనములో దాగి ఉన్న సత్యాలను ధ్యానం చేయడానికి ఇచ్చిన తరుణంకై స్తోత్రం. నీ రక్తము చేత కడగబడి, శుద్ధీకరించబడి, పరిశుద్ధపరచబడి, అభిషేకించబడి, నీ ఎదుట నీతిమంతులుగా తీర్చబడడానికి, వారి జీవితాలు అప్పగించడానికి లేచి నిలబడ్డారయ్యా. నీ పరిశుద్ధమైన రుధిరము ద్వారా వారిని కడగమని, శుద్ధీకరించమని, పవిత్రపరచమని, పవిత్రపరచి ఫలభరితమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, నిరపరాధి జీవితముతో ఎలాగైతే నీ వాక్యములో మాతో మాట్లాడుతున్నావో అలాంటి పరిశుద్ధమైన జీవితము జీవించేవారిగా అంత మాత్రమే కాదు.